హాయ్, క్లీన్ హౌస్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం డిటర్జెంట్ లిక్విడ్ ఎలా మేకింగ్ చేయాలి అనే గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు డిటర్జెంట్ లిక్విడ్ మీకు మేకింగ్ చేసి మీకు చూపిస్తాను, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట బయట మార్కెట్లో ఇప్పుడు డిటర్జెంట్ లిక్విడ్స్ పెద్ద కంపెనీ చాలా హెవీగా రేట్స్ ఉంటాయి, చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు వాడాలంటే వాడలేరు. అలాగే దీన్ని టాప్ లోడ్ కానీ బాటమ్ లోడ్స్ కానీ మామూలుగా మనం మాన్యువల్గా ఉతుక్కోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుంటుంది. ఈ ఫార్ములేషన్స్ మీరు ఒకసారి మీకు ట్రై చేసి మీరు చూశారంటే నెక్స్ట్ టైం మీరు దీన్ని వదలరనంటే వదలరనమాట. ఆ విధంగా అంత మంచి క్వాలిటీ ఉంటుంది. అలాగే బయట ఉన్న మార్కెట్లో కూడా ఉన్న రేట్స్ కంటే మీరు చాలా డౌన్కి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వచ్చు. అలాగే కస్టమర్స్ కూడా మనం ఇచ్చేదానికి వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అతి తక్కువ రేట్కి తయారవుతుంది కాబట్టి ఈ ఫార్ములేషన్స్. మీరేం చేస్తారంటే ఇలాంటి ఫార్ములేషన్స్ మీరు ఖచ్చితంగా మీరు చూడాలి. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా ఈ వీడియో మొత్తం మీకు అర్థమవుతుంది. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం పూర్తిగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఇలాంటి లేటెస్ట్ మరెన్నో వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ మెయిల్లో పొందుతారు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది సోడియం హైడ్రాక్సైడ్ లై, దీని సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్ ఉంటాయి, దీన్ని నేను లై చేశాను అన్నమాట. అలాగే ఇదేమో యాసిడ్ సలరీ, ఇది ఇది వచ్చి ఎస్ఎల్ఈఎస్, ఇది ఏఓఎస్, టీఎం వాటర్, పర్ఫ్యూమ్, ఇది వాటర్ సాఫ్ట్నర్, ఈడిటిఏ అంటారు దీన్ని, ఇది యూరియా అందరికి తెలిసిందే, ఇది యూరియా. ఇది సోడియం క్లోరైడ్, సిబిఎక్స్, ఇది వైట్నర్ అంటారు దీన్ని, సిబిఎక్స్ దీని పేరు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎంటీ జార్ తీసుకొని దీనిలో ఫస్ట్ మనం యాసిడ్ సలరీ వేయాలి. ఓకే, నెక్స్ట్ కాస్టిక్ లై, ఇది సోడియం హైడ్రాక్సైడ్ లై. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా చాలాసేపు జస్ట్ ఒక 1 మినిట్ ఈ విధంగా మీరు మిక్స్ చేసుకుంటే మీకు బాగా మిక్సింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు డిఎం వాటర్ వాడాలి. వాటర్ పోస్తున్నాను. ఇది మిక్సింగ్ అవ్వంగా మీకు పేస్ట్ ఫామ్ అవుతుంది.
మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది మీకు అర్థం కాదు. ముందు మీరు ఫస్ట్ ఏ వీడియో చూసినా సరే, మీరు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వీడియోస్ తీస్తే ఆ వీడియోస్ మీరు ఖచ్చితంగా ప్రాసెస్ మీరు ఎండ్ అయ్యేంత వరకు చూడాలి. వీడియోని అసలు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. ఇంకా చూసారు కదా జెల్లీ ఫామ్ అయింది. చూసారు కదా పూర్తిగా బాగా మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఎస్ఎల్ఈఎస్ వేసుకుందాము. ఇది ఎస్ఎల్ఈఎస్ వేస్తున్నాను. మళ్ళీ మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఏఓఎస్ ఏఓఎస్ వేసాను. దీన్ని కూడా మిక్సింగ్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ వచ్చి సిబిఎక్స్ ఇది వైట్నర్ కింద వాడతారు. సిబిఎక్స్ మీరు వాటర్ డైల్యూట్ చేసి వేసుకోవాలి. నేను ట్రయల్ కాబట్టి మీకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. సిబిఎక్స్ ఖచ్చితంగా మీరు వాటర్లో డైల్యూట్ చేసుకోవాల్సిందే, లేదంటే మీకు మిక్సింగ్ అవ్వదు. ఇది మాత్రం మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక డైరీలో రాసి పెట్టుకోండి. సిబిఎక్స్ ఖచ్చితంగా వాటర్లో మిక్స్ చేయాల్సిందే. నెక్స్ట్ యూరియా వేస్తున్నాను. నెక్స్ట్ వాటర్ సాఫ్ట్నర్, దీన్ని ఈడిటిఏ అంటారు. జస్ట్ సరిపోతుంది. ఈ మెజర్మెంట్స్ మొత్తం మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, అక్కడ నా వాట్సాప్ నెంబర్కి నాకు మీరు వాట్సాప్ చేసి మీకు కావాల్సిన దాని గురించి మీరు ఎంక్వైరీగా నాకు పెడితే దాన్ని బట్టి మీకు దేని దీనికి ఎంతెంత క్వాంటిటీస్ వేయాలి అనేది మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్
టెక్నిక్ వాడతారు టైట్నెస్ కోసం. చూసారు కదా టైట్ అయిపోయింది, చూసారు కదా. జస్ట్ ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బబుల్స్ ఉన్నాయి కాబట్టి అయినా టైట్గా ఉంది. జస్ట్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మీరు దీనికి పర్ఫ్యూమ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మీకు కలర్ చెప్పడం మర్చిపోయాను, కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయినా సరే వైట్ అనేది ఇవ్వచ్చు ట్రాన్స్పరెన్సీలో. నేను దీనికి బ్లూ కలర్ వాడుతున్నాను, బ్లూ కలర్. ఇప్పుడు జస్ట్ లైట్గా మీకు కలర్ యాడ్ చేస్తాను. కలర్ ఉంది కదా, బ్లూ కలర్ యాడ్ చేశాను నేను. కలర్ అనేది మీ ఇష్టం, అది మీరు ఏ కలర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా బ్లూ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు పర్ఫ్యూమ్ వేస్తున్నాను, ఇది ఫైనల్, లాస్ట్లీ ఫైనల్. పర్ఫ్యూమ్ ఎండింగ్లో వేసుకోవాలి మీరు. ఓకే, చూసారు కదా ఇది డిటర్జెంట్ మ్యాటిక్ లిక్విడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. ఈ విధంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని బయట మార్కెట్లో మనం చాలా అతి తక్కువ రేటుకి మనం సప్లై చేయవచ్చు. బయట ఉండే బ్రాండెడ్ కంపెనీస్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి మనం ఇవ్వచ్చు. క్వాలిటీ సేమ్ ఉంటుంది, దానిలాగే 100% క్వాలిటీ ఉంటుంది. ఇది 24 అవర్స్ లేదంటే 12 అవర్స్ తర్వాత ఈ బబుల్స్ అనేవి పోతాయి, పోయి మనకి క్లారిటీగా వస్తుంది. అది క్లారిటీ ఎంత క్లారిటీగా వస్తుందంటే ఇక్కడ మీరు చూసారు కదా ఎస్ఎల్ఈఎస్ ఎలా ఉందో ఆ విధంగా వస్తుంది. అలాగే ఈ కలర్ అనేది ఆ బ్లూ కలర్లో ట్రాన్స్పరెన్సీ కలర్లో కనబడుతుంది మీకు. ఓకే, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని వెళ్ళరు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేసి కనుక్కోండి. ఓకే ఓకే. అలాగే నేను డైలీ నేను ఒక డిఫరెంట్ ఆఫ్ హౌస్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ మీకు చేస్తుంటాను. మీరు కనుక నా ఛానల్ని మీరు కంటిన్యూగా రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టి లేటెస్ట్ వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీరు పొందుతారు. హ్యావ్ నైస్ డే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.